ఇవ్వలేదు వాళ్ళు విఫలమైన వాళ్ళు అనొచ్చు ఇంకా సమయం ఉందని. మీరు మొదలుపెట్టింది కంటిన్యూ చేస్తే కదా, కనీసం 10 ఎకరాల వరకు మీరు ఎంతవరకు తెలుసుకో అంతవరకు ఇచ్చి ఇంకా లేవు కొంతకాలానికి ఇస్తాం ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎకరా ఇచ్చి ఆపేసి అంతటితోన వంచిస్తారా? వ్యవసాయం ఆగుతుందా మీకోసం అని మొదటి ప్రశ్న. ఇవాళ జరగాల్సిన పని వాళ్ళు జరగకుండా ఇంకో నెలకు చేస్తారా? వ్యవసాయంలో చేయరు కదా. ఎట్లా ఆపుతారు మొత్తం స్టాండ్ స్టీల్ ఎట్లా చేస్తారు మీరు? అంటే రైతులు అవస్థ పడాలి మళ్ళా. ఓ గీసీ పాయితనానికి మీరు ఒడ్లా అమ్మకండి, కల్లాలనే పెట్టుకోండి, సర్కారు రాగానే మీ ఒడ్లను 500 బోనస్ ఇచ్చి కొంటాం క్వింటాల్కి అని చెప్పాము. ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకు ఒక 500 రూపాయల బోనస్ విధిల్చిండ్రా? ఒక్క రైతుకు ఒక 500 రూపాయలు బోనస్ ఇచ్చిండ్రా? కొన్నారా బోనస్ ఇచ్చి? చిన్నగా ఏదైనా ఒక దినం ఆలస్యం అయితే మరి ఒంటికాలతో లేచేటువంటి ఈ రాష్ట్రంలోని మేధావులంతా ఎక్కడ పోయినారు ఇప్పుడు? వాళ్ళ నోళ్ళకి ఏమొచ్చింది? నోళ్ళకి పక్షవాతం వచ్చిందా? రైతులు కనిపిస్తలేరా? రైతుల బాధలు కనిపించవా? మళ్ళా మీరు రుణమాఫీ అయినోళ్ళు, మళ్ళా మీరు బ్యాంకు ఓండి 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోండి, 9 తారీఖు నాడు నేను వచ్చినాక అదే రోజు మాఫీ చేస్తా అని చెప్పి చేసిండ్రా అండి. ఒక్కరికన్నా ఈ రాష్ట్రంలో ఒక రైతు పేరు చెప్తారా? ఇన్ని విధాలుగా ఇంత హోల్సేల్గా రైతాంగాన్ని స్వతంత్ర భారతదేశంలో మోసం చేసినటువంటి మొదటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. ఈ కళ్ళ ముందున్నది నేనేం ఆరోపణ చేస్తలేను, మీరు చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నాను. మీరు ఇంకేదైనా హామీ ఇంకా 100 రోజులలో చేస్తామన్నాం కదా అనవచ్చు, కానీ వ్యవసాయానికి ఇచ్చినటువంటి హామీలు మీరు 100 రోజుల్లో చేసేవి కాదు. వ్యవసాయం ఆగదు, ఆ క్షణానికి జరగాలి. ఎందుకు చేయలే? ఎట్లా వంచిస్తారు మీరు? ఇస్తాన్న బోనస్ గతి లేదు, 15,000 చేస్తాన్న రైతు బంధు గతి లేదు, 2 లక్షల రూపాయలు తీసుకోండి రుణమాఫీ అర్జెంటుగా వచ్చి ఇస్తానది గతి లేదు. ఇది దగ ఈ వంచన తీవ్రమైనటువంటి మోసం. క్షమాపణ చెప్పాలి రైతాంగానికి, రాష్ట్ర రైతాంగానికి. రైతులు కూడా ఇక్కడికక్కడ నిలదీయాలని చెప్పి మేము డిమాండ్ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతాంగానికి కూడా.